కిల్లో కనిపించినాయి, అదో సంతోషం అనిపించింది. మనం ఎక్కడా కూడా దూషించలేదు, ఏది తప్పు పట్టలేదు, ఏది రైట్ అనలేదు. దేవుడు చూసుకుంటాడనే ఉద్దేశంతోనే ఉన్నాం మనం. ఎందుకని మనకు ఆ ధర్మం పట్ల నమ్మకం ఉంది, దేవుడు పట్ల నమ్మకం ఉంది, భక్తి ఉంది. కాబట్టి అట్లాంటి భక్తుడైన చంద్రబాబు తప్పు చేయరని మనం అనుకున్నాం, కానీ ఆ లేటు తప్పు అనినే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్, స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి అయోమయం. ఫస్ట్ ఈవో చెప్పిన మాట ఏంటి, అది దాన్ని ఏమంటారు వెజిటేబుల్ ఫ్యాట్, వనస్పతి, అది కలిసే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం మనం. అది కలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. ఇది కూడా అనుకున్నాం మొదట్లో, ఎక్కడ ఈవో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పలేదు. ఆ రోజు మీరు 2.2 డిబేట్ లో బయట కూడా వినిపించారు, అది వనస్పతి కలిసిందని చెప్పడం. అది ఆయన వనస్పతి అన్నాడు చంద్రబాబు గారు. దాంట్లో వనస్పతి వేరే, యానిమల్ ఫ్యాట్ వేరు. అదే అనేది అది ఒక ఎత్తు. తర్వాత రెండవ రోజు ఏది చంద్రబాబు గారు చెప్పేదాకా అది యానిమల్ ఫ్యాట్ అనలేదు ఎవరు. అంటే ఈవో అంతకు ముందు చెప్పేశాడు ఈ మొక్క, ఈవో ఇప్పుడు చెప్పడం కాదు. అది నేను ఆ రోజున బయట వినిపించింది, కల్తీ మీద ఎంక్వైరీలు చేశాం, కొన్నిటి వెనక్కి పంపించామని చెప్తూ దాంట్లో ఆ మాట చెప్పారు ఈవో వనస్పతి కలిసిందే. ఆ టైంలో మనం అది తీసాం, ఆయన చెప్పింది అప్పుడు అది అన్నటువంటి. తర్వాత చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ అన్నాక మరుసటి రోజునే వచ్చేసి ఆనం మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు, అది ఎవరు మాట్లాడాలో ఒకవేళ మాట్లాడితే రాష్ట్ర